స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు 14th August 2020. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్లు ఏంటి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా నిన్నటి రోజున నిఫ్టీ మనం 11,500 to 600 వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకున్నాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, మార్కెట్ కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత 11,355లో మనం గ్రూప్ మెంబర్స్ అందరికీ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10:30కి మనం చేసినటువంటి లైవ్ ప్రోగ్రాంలో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, ట్రేడర్స్ అందరికీ కూడా ఒక విన్నపం. డైలీ మనం 10:30 నుంచి 11 o'clock వరకు కూడా యూట్యూబ్ లైవ్లో మీకు ఉన్నటువంటి సందేహాలని అడగవచ్చు. అదేవిధంగా ఈరోజున మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా ఆ హాఫ్ అన్ అవర్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. అక్కడ కూడా మనం నిఫ్టీ 11,355 దగ్గర మనం సెల్ చేయమని చెప్పాం. ఒక 15 నుంచి 20 పాయింట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ 11,355 దగ్గర మనం స్టార్ట్ చేయించాం. అక్కడి నుంచి మార్కెట్ 11 o'clock తర్వాత ఒకసారిగా డ్రాస్టికల్గా 11,300 వరకు మనం ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కన్నా ఇంకా కిందకే మనకి 11,280 వరకు కూడా మార్కెట్ రావడం మనం గమనించాం. యాక్చువల్గా మనం ఇక్కడ 50 పాయింట్ మనం స్ట్రైట్ అవే మనం ప్రాఫిట్ బుక్ చేయగలిగాం. అదేవిధంగా ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, మార్కెట్లో కొంచెం మార్కెట్ బాగా పెరగడం వల్ల ఒక చిన్న కరెక్షన్ మాత్రమే ఇది, కానీ ఓవరాల్గా మార్కెట్ మాత్రం అప్ ట్రెండే ఉంది. ఈరోజు కూడా మార్కెట్ నేరోగా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా మార్కెట్ కొంచెం బుల్లిష్ ట్రెండ్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉండే అవకాశం ఉందని అనుకుంటారు, కానీ ఉన్నప్పుడు కూడా మార్కెట్ కండిషన్ ప్రకారం 11,300 దగ్గర నుంచి 11,450 ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 150 పాయింట్ లాభ పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత, కన్సల్టేషన్ ఫేజ్ దాటిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా దీనికి డైరెక్షన్ గురించి చెప్తాను. దాని ప్రకారం మీరు వెళ్తే నిఫ్టీలో ఒక 50 నుంచి 100 పాయింట్లు తీయడం అన్నది డైలీ, ఇట్స్ ఈజీ థింగ్. అదేవిధంగా మరో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున మనం మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మన క్లియర్ డైరెక్షన్ తోటి చెప్పడం జరిగింది. మార్కెట్ మనం ముందుగా 22,500ని బ్రేక్ చేస్తూ మనకి ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ అప్ ట్రెండ్ వెళ్తే అన్నది మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నాం. తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన గ్రూప్ మెంబర్ అందరికీ కూడా 9:30 ఆర్ 9:40 ఆ టైంకి మనం ఒక సెల్ కాల్ మనం జనరేట్ చేయడం జరిగింది. 22,425 to 450 ఈ మధ్యలో మనం సెల్ చేయమని చెప్పాం. అలాగే మార్కెట్ 2 times 425 or 430 వరకు వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ 11 o'clockకి డ్రాస్టికల్గా మనం ఇచ్చిన టార్గెట్ 450 దగ్గర నుంచి 450 or 425 దగ్గర నుంచి 200 వరకు ఇచ్చాం. అది 200 బ్రేక్ చేసి కూడా 180 వరకు కూడా మార్కెట్ రావడం మనం చూసాం. ఏదైతే 200 పాయింట్స్ or 250 పాయింట్స్ మనం స్ట్రైట్ అవే ఒకే కాల్లో మనం దీన్ని క్యాష్ చేయగలిగాం. యాక్చువల్గా మార్కెట్ డైరెక్షన్ మనం అప్ ట్రెండ్ అని అనుకున్నప్పుడు, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అప్ ట్రెండ్ అనుకున్నప్పటికి కూడా మార్కెట్లో ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుంచి ఒక ర్యాలీ నడుస్తుంది కాబట్టి దానికి ఒక చిన్న బ్రేక్, ఒక చిన్న కరెక్షన్, రిట్రెస్మెంట్ లాంటిది. కానీ మార్కెట్ మాత్రం ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఇది అప్ ట్రెండ్ నడుస్తుంది. ఈరోజు కూడా మార్కెట్ ఎలా ఓపెన్ అయినప్పుడు కూడా కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. నిన్నటి రోజున కూడా మనం సెల్ కాల్ ఇచ్చి ఒక 200 పాయింట్స్ or 250 పాయింట్స్ క్యాష్ చేసినా మళ్ళీ బై కాల్ కూడా మనం 22,180 and 200 దగ్గర బై కాల్ జనరేట్ చేసి 300 దగ్గర, ఎగ్జాక్ట్గా 300 దగ్గర మనం బుక్ చేయడం జరిగింది. ఒక 100 పాయింట్లు మనం బై కాల్లో కూడా తీసుకున్నాం. ఈరోజు కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇది 22,200 రేంజ్లో ఇప్పుడు ఇవాళ క్లోజ్ అయినప్పుడు ఉన్నట్టున్న ఇక్కడ నుంచి ఒక 200 నుంచి 300 పాయింట్లు లాభ పడే అవకాశం అయితే ఉంది మార్కెట్. దాన్ని మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత మనం వాట్సాప్ గ్రూప్లో మనం అందరికీ కూడా
దీనికి సంబంధించిన కాల్ నేను జనరేట్ చేస్తాను. అదేవిధంగా నిన్న లైవ్ ప్రోగ్రామ్లో కూడా మనం చెప్పాం, బ్యాంక్ నిఫ్టీ గురించి అందరూ అడిగితే ఖచ్చితంగా మార్కెట్ కొంచెం కరెక్షన్ ఉన్నది, కానీ అదేమి శాశ్వతమైన కరెక్షన్ ఏం కాదు, మామూలుగా లాంగ్ కరెక్షన్ కాదు, జస్ట్ ఫర్ టుడేస్ ఓన్లీ కరెక్షన్, అంటే చిన్న కరెక్షన్. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా మనం 100 పాయింట్స్ మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా మనం క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్కెట్ కూడా మన కన్సల్టేషన్ ఫేజ్ దాటిన తర్వాత మన గ్రూప్ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ 10:30 నుంచి 11 o'clock వరకు లైవ్లో కూడా రండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగితే నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా మన సాఫ్ట్వేర్ కూడా మనకి నిన్నటి రోజున ఏదైతే మనం సెల్ కాల్ అన్నామో అది కూడా 11 o'clock అది కూడా మనకి కంప్లీట్ సెల్లింగ్ చూపించింది, ఎక్కడ బయింగ్ చూపించలేదు సాఫ్ట్వేర్ కూడా మంది. అదే ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా పెట్టి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు ఏ ఇండికేటర్స్ గట్రా ఏ మూవింగ్ యావరేజ్లది ఏవి కూడా చూసుకోక్కర్లేకుండా, ఏ క్రాస్ ఓవర్స్ కూడా చూసుకోక్కర్లేకుండా బ్లైండ్గా మనది ఈజీగా ఫాలో అవచ్చు. అదేవిధంగా నేను స్టాక్స్ విషయంలో చూస్తే ఎల్ఎన్టీ ఒకటి మనది కంప్లీట్గా బయింగ్ ఇచ్చింది, మనకు ఆల్రెడీ స్కానర్ కూడా ఒకటి రెడీ చేశాము, ఆ స్కానర్ కూడా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటన్నది నెక్స్ట్ వీక్ మొత్తం అందరికీ కూడా నేను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టాక్స్ కూడా డైలీ స్కాన్ చేస్తుంది, ఆ స్కాన్ చేసిన స్టాక్స్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అన్న దాని గురించి అంతా కూడా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అదేవిధంగా ఎల్ఎన్టీ ఉన్నది నిన్నటి రోజున ఎల్ఎన్టీ కంప్లీట్గా మనకి ఇక్కడ 9:55 దగ్గర నుంచి 9:45 దగ్గర నుంచి మార్కెట్ ఒకే స్టెచ్లో 9:90 వరకు, అంటే ఒక 40 నుంచి 50 పాయింట్లు ఒకే స్టాక్లో మనం ఒకే డైరెక్షన్లో అని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ స్టాక్స్లో ఉండాలి ఏంటన్నది అంతా కూడా మనకు స్కానర్ తెలుపుతుంది, దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. స్కానర్ మాత్రం ఇంకా ఎవరికి వేయలేదు, నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను, బాగానే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అందరికీ కూడా మనం అది సాటర్డే సండేలో నాకు ఫోన్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుని కూడా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, మనకి ఏ స్టాక్ మనకి ఏ రేంజ్లో ఎలా ట్రేడ్ అవుతుంది అన్నది మొన్నటి రోజున ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సెల్లింగ్ వచ్చింది 750-680 దగ్గర నుంచి, 680 దగ్గర నుంచి ఆటోమేటిక్గా 650 వరకు కూడా సెల్ అయిన తర్వాత మళ్ళీ మొన్నటి రోజున బయింగ్ 662లో బయింగ్ వస్తే నిన్నటి వరకు 700 వరకు 662 దగ్గర నుంచి 705 వరకు, అంటే ఒక 40-45 పాయింట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ మనం ఇంకా ట్రెండ్ ఎలా ఉన్నది అన్నది మనం ఈజీగానే ఐడెంటిఫై చేయడానికి మన ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా పెట్టి దీంట్లో మనం ఎలా బై చేయాలి ఎలా చేయాలి అన్నది అంతా కూడా మనం నీట్గా డిజైన్ చేస్తాం. కొత్త ట్రైడర్స్ కానీ మన ఈ ట్రైడర్స్ అందరూ కూడా ఈజీగా మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇందులోనూ ఎలా ట్రేడ్ చేసుకో ఎలా తీసుకోవాలి కాల్స్ ఏం చేయాలి అన్నది అంతా కూడా డీటెయిల్డ్గా నేను చెప్తాను. మధ్యలో చిన్న చిన్న బైసెల్ వచ్చినట్లు ఎలా అవాయిడ్ చేయాలి ఏది తీసుకోవాలి అన్న దాని మీద కూడా నేను పర్సనల్గా మీకు సాటర్డే సండేలో నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళకి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ట్రేడ్ డైలీ రెగ్యులర్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇట్స్ వెరీ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఇది. అదేవిధంగా ఇది భారతీ ఎయిర్టెల్ ఆల్రెడీ 2 డేస్ నుంచి నేను మొన్నటి నుంచి పడతా ఉన్నది, భారతీయ డౌన్ ట్రెండ్ అయింది, ఒకవేళ అప్ ట్రెండ్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా బైక్ కాల్ అన్నది మనకు జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెజర్ని బట్టి ఆ సెల్లింగ్ వాల్యూమ్ని బట్టి వాటిని బట్టి ఇది కన్సర్న్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది డౌన్ ట్రెండ్ ఉన్నది. ఎక్కడైతే మళ్ళీ ఇది బైక్ వచ్చిందో ఆటోమేటిక్గా మనకి మళ్ళీ ఒక 40-50 రూపాయలు అప్ ట్రెండ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హీరో హోండా మోటార్స్ మనకి 2 డేస్ బ్యాక్ మనకి బైక్ కాల్ వచ్చింది, ఆ బైక్ కాల్ని అలా జనరేట్ చేస్తూ అది ఆటోమేటిక్గా ఇది మధ్యలో సెల్ కాల్ వచ్చినప్పటికీ కూడా సెల్ కాల్ లైట్ రెడ్లో వచ్చింది, డార్క్ రెడ్ వచ్చిన తర్వాత దీని కింద మళ్ళీ ట్రేడ్ అవుతేనే మనకి సెల్లింగ్ ఉంటుంది, లేకపోతే అదర్వైజ్ ఇదే బైక్ కాల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి ఈ బైక్ కాల్ ఇక్కడ వచ్చిన బైక్ కాల్ 22 2720 దగ్గర వచ్చిన బైక్ కాల్ మళ్ళీ 2820 వరకు కూడా, అంటే 100 పాయింట్లు మొన్న నిన్న థర్స్డే వెన్స్డే అండ్ థర్స్డే ఈ 2 రోజులు కూడా ఆటోమేటిక్గా అద్భుతమైనటువంటి 100 పాయింట్లు మనకి హీరో హోండాలో ఒక ర్యాలీ చూడగలిగాం. అంటే ఏ స్టాక్ అయినా సరే ఆ స్టాక్స్ యొక్క వాల్యూమ్ను బట్టి దాని యొక్క ఓవర్ను బట్టి మొత్తం అన్ని రకాల కూడా తీసుకుంటుంది. డాక్టర్ రెడ్డీస్ ఉంది, ఒక 4-5 డేస్ 3 డేస్ నుంచి ఇది డాక్టర్ రెడ్డీస్ 4725 దగ్గర నుంచి కూడా సెల్లింగ్ చూపిస్తుంది. అక్కడ నుంచి చిన్న బైకాలు వచ్చినప్పుడు కూడా ఇది లైట్ రెడ్ తర్వాత డార్క్ గ్రీన్ వచ్చింది, లైట్ గ్రీన్ వచ్చింది డార్క్ గ్రీన్, దీనిపైన ట్రేడ్ అవ్వలేదు, ట్రేడ్ అవ్వనందుకు అప్ ట్రెండ్ లేనంటే లెక్క. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వరకు ఒక 4490 వరకు, అంటే 4700 దగ్గర నుంచి 4400 అంటే ఒక 200-250 పాయింట్స్ని ఒకే స్టెచ్లో మన సెల్ కాల్ ఒక 2 డేస్లోనే 250 పాయింట్స్ రెడ్డిస్లో మనం సెల్ కాల్ని చూసాము. అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ వచ్చింది,
బయింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఇది 4500 దగ్గర నుంచి బయింగ్ వస్తే 4590 వరకు కూడా మళ్ళీ ఒక 100 పాయింట్ మళ్ళీ ఒక స్ట్రెచ్లో మళ్ళీ మనం బయింగ్ చూడగలిగాం. అది రెండు రోజులు మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఇండిస్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, ఆటోమేటిక్గా ఈ సెల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడైనా బయింగ్ వస్తే మళ్ళీ మనకు క్లియర్గా క్లియర్ ఇండికేషన్ ఉంటుంది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీ ఉంది, హెచ్సిఎల్ అంటే ఇదంతా స్కానింగ్లో వచ్చింది అనమాట. నేను హెచ్సిఎల్ టెక్నాలజీ ఉంది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిన్నటి రోజున మనకి మొన్నటి రోజున కంప్లీట్గా అప్ ట్రెండ్ 680 దగ్గర నుంచి అప్ ట్రెండ్ 730 వరకు కూడా ఒక అప్ ట్రెండ్ అంటే ఒక 50 పాయింట్లు మన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక 50 పాయింట్లు మనం క్రియేట్ చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున మనకు సెల్లింగ్ వచ్చింది, ఇది మళ్ళీ 1 or 2 డేస్ ఈ సెల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం జస్ట్ మన పొజిషనల్గా 1 or 2 డేస్ జర్నీ ఒక స్వింగ్ ట్రేడింగ్ లాంటిది. అదేవిధంగా ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఒక సెల్ కాల్ జనరేట్ అయ్యింది మొన్నటి రోజున. ఆ సెల్ కాల్ కంప్లీట్గా ఒక 86 నుంచి 84 వరకు ఉన్నది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ బయింగ్ వచ్చింది 85 దగ్గర నుంచి బయింగ్ వస్తే 86-87 వరకు ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి కూడా మనం ఈజీగా స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇండెక్స్ సంబంధించిన కాల్స్ గట్ట నేను మీకు మామూలుగా జనరల్గా దీంట్లో మన వాట్సాప్ గ్రూప్లో గట్ట నేను డీటెయిల్డ్గా మీకు ఇస్తాను. మరొకసారి మన ఇండెక్స్ గురించి ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా అప్ ట్రెండే ఉన్నాయి. అవి వాళ్ళ కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్గా మీకు పంపిస్తాను. అదేవిధంగా మన గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అందరూ కూడా లైవ్లో పార్టిసిపేట్ చేయండి 10:30 నుంచి 11 o'clock వరకు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్ డౌట్స్ ముందుగా రాసుకోండి, రాసుకుని ఆ డౌట్ని అడిగితే నేను మీకు క్లియర్గా అది ఆ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుందో, ఏంటి టెక్నికల్ ఆస్పెక్ట్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అదంతా కూడా క్లియర్గా నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ ట్రేడింగ్ డే, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే, థ్యాంక్ యూ.